లక్షల కోట్లు ఉన్నాయి, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు. నువ్వు వాళ్ళకు ఓటేస్తావా? మార్పు కావాలా వద్దా? అభివృద్ధి కావాలా వద్దా? నేనైతే ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఇచ్చాను ఒక హ్యూమానిటేరియన్గా. ఉచిత విద్య అంటున్నారు కదా, అసలు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ బళ్ళు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ బళ్ళు ఉన్నాయి, అసలు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని కనీస అవగాహన ఉందా సార్? మీకు పూర్తి అవగాహన నీకంటే నాకు ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను చెప్పండి సార్, చెప్పండి సార్, తెలంగాణలో 16 యూనివర్సిటీలు పెద్దవి ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ నువ్వు చదివింది, కాకతీయ యూనివర్సిటీ నేను ఇవన్నీ తిరిగినాయి. 2007 అక్టోబర్ 2 జై తెలంగాణ రాష్ట్రాలు విడిపోవాలని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు కోదండరామ్ లాంటి వారు పెద్దలందరూ, తెలంగాణ నాయకులందరూ ఒక కేసీఆర్ తప్ప అందరూ వచ్చి థ్యాంక్ యూ సార్ అన్నారు. 3,00,000 ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, 100,000 మంది టీచర్స్ పెర్మనెంట్ జాబ్ లేదు. తెలంగాణలో 150,000 మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, పెర్మనెంట్ చేస్తామని కేసీఆర్ గారు మాటిచ్చి చేయలేదు. 18,000 మంది హోంగార్డులు ఉన్నారు, ఇంతవరకు పెర్మనెంట్ చేయలేదు. 1,00,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో, 120,000 ఉద్యోగాలు ఇచ్చారు, 99,00,000కు ఉద్యోగాలు లేవు. ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఓకే, 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో, మేము ప్రజాశాంతి పార్టీ 7,000 గ్రామాల్లో ఉన్నాయి. ఈచ్ వన్ రీచ్ 100, ఈచ్ వన్ రీచ్ 1,000 అని నువ్వెందుకు ఒక అంబేద్కర్ కాకూడదు, ఒక గాంధీవి కాకూడదు, ఒక భగత్ సింగ్ కాకూడదు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య కాకూడదు? బీయింగ్ అ వరల్డ్ లీడర్, హయ్యెస్ట్ పెయిడ్ స్పీకర్. మనం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక వీడియో చూసా, 1 మినిట్లో వైరల్ అయింది అది. నేను 8 సంవత్సరాలు 6 సినిమాలు చేశాను, 100-120 కోట్లు సంపాదించాను అన్నాడు. నేను అమెరికాలో స్పీచ్ ఇచ్చిన రోజుని 2,75,000 కోట్లు. That time the richest man in America donated funds for my speech. Taken blessing. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ? బంకర్ హంట్ $5 billion. బిలియన్ అంటే ఎంత తెలుసా? 8,000 కోట్లు. 5 బిలియన్ అంటే 41,000 కోట్లు. ఒక్క నా వైస్ ప్రెసిడెంట్, ఐ వాంట్ టు డొనేట్ ఇట్ టు చారిటీ. ఎందుకు? ఐఆమ్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్. నాకు 100,000 రూపాయల ఆస్తి ప్రపంచంలో ఎక్కడా లేదు, అన్నీ చారిటీలే. 5,00,000 కోట్లు అదే చారిటీలు ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా మీ పేరు మీద లేవు, అట్లే కదా? ఇప్పుడు ఒక్క సొసైటీ, కెన్యాలో కెన్యన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, ఇథియోపియాలో ఇథియన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, నేపాల్లో నేపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను లేను, నేను ఇండియాలోనే ఫౌండర్ ప్రెసిడెంట్, అమెరికాలోనే ఫౌండర్ ప్రెసిడెంట్, 200 దేశాల్లో ఏ సొసైటీ ఏ చారిటీలో కూడా నేను మెంబర్గా లేను. ఇథియోపియన్ ప్రెసిడెంట్ చూడండి, అక్కడ గిర్మ, మన వరంగల్ వచ్చారు, మహబూబ్ నగర్ వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, చారిటీ సిటీ. ఎందుకు? 8 మిలియన్ అంటే 80,00,000 ప్రజలకు 3 పూట్ల భోజనం పెడుతున్నాం. లో ల్యాండ్, మిడ్ ల్యాండ్, హై ల్యాండ్ కలిపి వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి పంటలు రైతులకు పండించి 2003-04లో 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను నిలుస్తున్నాను. ఏదో దేశం అంతా కేసీఆర్ నీళ్ళిచ్చినట్టు నిధులు. ఏవి నిధులు, ఏవి నీళ్లు? 110,000 కోట్లు, 110,000 కోట్లు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్. 30-40-50,000 కోట్లు ఖర్చు పెట్టలే, 60-70,000 కోట్లు మిగిలిపోయాయి ఆ మెగా కృష్ణారెడ్డికిని, కేసీఆర్ తొత్తులకిని. ఇవంతా కమాన్ ఖబర్దార్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి. 5,00,000 కోట్లు, 1,000 కోట్లు, 100,000 కోట్లు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? మీరు పిచ్చోళ్ళ ఇట్లా? వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. ప్రజలేం పిచ్చోళ్ళు కారు, నువ్వు పిచ్చోడు కాదు ప్రపంచంలో. నువ్వు ఇక్కడ గూగుల్ చేయి, నేను ఉంటుండే 2,700 దాదాపు 3,000 బిలియనర్లు, వాళ్ళ నెట్వర్త్ 17 ట్రిలియన్. ఒక్క సౌదీ అరేబియా నెట్వర్త్ 40 ట్రిలియన్. ఒక్క గూగుల్ మైక్రోసాఫ్ట్ నెట్వర్త్ 3 ట్రిలియన్ మన ఇండియన్ జీడిపి. ఓకే, ఈ దద్దమ్మలకి, ఎవరికి, ఈ యూజ్లెస్ ఇడియట్ పొలిటికల్ లీడర్స్కి ఒక్క రూపాయి తేడం చేత కాదు. ఉన్న కంపెనీలు అన్ని పోతున్నాయి ఆంధ్ర తెలంగాణ. కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని చాలా పువ్వులమ్మి పాలమ్మి ఉన్నాడే మల్లారెడ్డి, ఒకడు 100,00,000 సంపాదించాడు పువ్వులమ్మి పాలమ్మి. కేటీఆరే తెచ్చాడు గూగుల్. కేటీఆర్ పుట్టలేదు గూగుల్ పుట్టినప్పుడు. గూగుల్ ఓనర్స్ నా ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ నా ఫ్రెండ్స్. 2014 ఇప్పుడే
లాస్ట్ ఇయర్ పడుకున్న జో బైడెన్ లేపి 2020లో నువ్వు కంటెస్ట్ చేయ ఎలక్షన్ లోని తిప్పి 17 రాష్ట్రాలు తిరిగి జో బైడెన్ అందరూ చూసారు కదా నువ్వు వీడియోలు చూడవా జో బైడెన్ గారు 3 సార్లు ప్రెసిడెంట్ గా నిలబడ్డారు ఓడిపోయారు డిపాజిట్లు కూడా రాలే 78 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను ప్రేరేపిస్తే నాకు ట్రంప్ గారు చాలా మిత్రులు మేము ఫైట్ అయింది ఓన్లీ ఇండియా కొరకు మోదీ గారిని నువ్వు ఎందుకు ఖండించట్లేదు అదానీకి నువ్వు ఎందుకు అమ్ముడుపోయావు ఫిబ్రవరి 25, 2020లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను ట్రంప్కి ట్రంప్ రావడం ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసీఆర్లు ఎలాగొచ్చారు నా దగ్గరికి అక్కడ ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చిన సంగతి ఆ ఫోటోలు చూస్తే తెలుస్తాయి నా మీటింగ్ వచ్చి ఎంతసేపు ఆ ఫోటోలో ఏంటంటే బైడెన్ ఒక సెంటెన్స్ కంటిన్యూ అవ్వాలి బైడెన్ గారు నేను వయసు అయిపోయింది ఓపిక లేదు అంటే దేవుడు మిమ్మల్ని నిలబడమంటున్నాడు అంటే లాస్ట్ మినిట్లో నిలబడితే 3 ప్రైమరీలు అమెరికన్ చరిత్రలో ముందు నువ్వు ప్రైమరీస్ గెలాలి 3 ఓడిపోయాడు యూ డోంట్ వర్రీ గాడ్ విల్ డూ వండర్స్ అన్న నెత్తి మీద చేసి ప్రేయర్ చేశా క్యాంపెయిన్ చేశా ఏమైంది ఏ 45,000 ఓట్లతో ట్రంప్ గెలిచాడు 2016లో అదే 44,000 ఓట్లతో 8.5 కోట్లు ట్రంప్కు పడ్డాయి 8 కోట్లు బైడెన్కు పడ్డాయి 44,000 ఓట్లు ఏ 3 స్టేట్లలో ట్రంప్ ఓడిపోయాడో అదే సిట్లో అప్పుడు 2016లో ట్రంప్ గెలిచాడు గాడ్స్ పవర్ అయితే ఒకటే బాబు బాగా అర్థం చేసుకో నీకు నేను ఎందుకు చెప్పాను యూఆర్ యూత్ లీడర్ యు వాంట్ తెలంగాణ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్డ్ యు వాంట్ ద సేమ్ థింగ్ 119 తెలంగాణ ఎమ్మెల్యేలో కనీసం 10-15 మంది